करोना वायरस व्याप्ति चेंदुतున్న నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం శ్రీ మధువీరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవాలకు ఎవరు రావద్దు అని మేనేజర్ ఈశ్వర ఆచారి పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఈశ్వరీదేవి మఠం పీఠాధిపతులు చెప్పడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వైరస్ తో భయాందోళనకు గురవుతున్నాయి. ఈ వైరస్ మహమ్మారి నుండి బయటపడటకు లాక్ డౌన్ సందర్భంగా ఈ ఆరాధన జరుపుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీ మధువీరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం మరియు ఈశ్వరీదేవి ఆలయాలు ఆరాధన జరపకుండా మూసివేయడం జరిగిందన్నారు. ఆరాధన గురుపూజా మహోత్సవమును రద్దు చేశామని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం వారు తెలిపి ఉన్నారు. ఆరాధన గురుపూజా మహోత్సవం సందర్భంగా శ్రీ ఈశ్వరీదేవి మఠం నందు 29/4/2020 నుండి 4/5/2020 వరకు జరగవలసిన ప్రత్యేక ఉత్సవములు మహానివేదన కార్యక్రమములు రద్దు చేయడం దర్శనము కూడా నిలిపివేయడం ఈ విషయమును గమనించి అనుకూల వాతావరణం ఏర్పడ వరకు దర్శనార్థమై మఠమునకు రాకూడదని భక్తాదులకు తెలియజేయడం భక్తాదులకు విజ్ఞప్తి చేయడం ఏమనగా వైశాఖ శుద్ధ దశమి May 2వ తేదీన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినము సందర్భంగా అస్మత్ దివ్యనామ పఠనాపరులై ఆనందాన యుండేరి అన్న కాలజ్ఞాన వాక్యానుసారం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని జప తప పూజా రూపేణ కీర్తన ద్వారా ఆరాధించి శ్రీ వీరగురు దివ్యానుగ్రహముతో తరింప కోరుచున్నాము. కందిమల్లయ్యపల్లె గ్రామంలో వెలసిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నందు ఆరాధన గురు పూజ మహోత్సవాలు రేపటి నుంచి జరుగుతాయి. ఈ యొక్క ఆరాధన గురు పూజ మహోత్సవాలలో కేంద్ర రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు లాక్డౌన్ వల్ల భక్తులకు ఎటువంటి ప్రవేశం లేదు. అంతేకాకుండా శ్రీ స్వామివారి భక్తులు దర్శనానికి ఎవరూ రాకూడదని దయచేసి మేము చెబుతున్నాము, విచారించుచున్నాము. అంతేకాకుండా ఈ ఆరాధన గురు పూజ మహోత్సవాలలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆరాధన గురు పూజ మహోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ నెక్స్ట్ మాల వితరణ చేయడం కానీ ఏమీ జరగవు. కాబట్టి దయచేసి ఎవరు కూడా రావద్దని కోరుకుంటున్నాను. నేను బ్రహ్మంగారి మఠం మేనేజర్ని.